చెప్పు నీ దాదా. ఏంది అంటే ఏమైనా ఎత్తుక ఏమైనా ఆర్తి వచ్చింది? అప్తి కాదు, అది నవ్వులకు పుట్టేది. నవ్వులకు పుట్టేది దానికోసమే తిక్కాకు. ఇది ఏమన్నా ఎవరైనా డాక్టర్లు అడిగినారా లేకపోతే మామూలు ఇట్లా ఆయుర్వేదిక మామూలే ఇట్లా రైతులు చెప్పినారు అన్నమాట. యా డాక్టర్ అయితే కూడా అయ్యలేదు, సూదులు వేపిస్తున్నాము, అన్ని చేసినాము. దాదాపు ఎంత ఖర్చు పెట్టుకున్నారు? అయింటే మరి ఒక 20 రూపాయలు 15 రూపాయలు అయ్యా చూసిమే. తక్కువ కాదు, ఎన్ని సూది వేసి కూడా తక్కువ కాదంట డాక్టర్ అనే. వాన పడితే అది అందుకంటే రెండు తక్కువ అవుతుంది, వర్షాలు పడితే సెలవు. ఒకే ఎద్దుకి వచ్చి కొరుక్కొని కొరుక్కొని అట్లా వచ్చింది అన్నమాట. కొరుక్కుంటుంది అన్నమాట, నవ్వు ఉండదు అంతే, అది నవ్వు కోసమే కొరుక్కుంటుంది. ఇది దాదాపు ఈ ఇప్పుడు వేసేటువంటి చెట్టును ఎన్ని రకాల వ్యాధులకి నయం అవ్వచ్చు మామూలుగా మీరు తెలిసిన వాటికి? ఇట్లే కొట్టుకున్నాను ఇంకా. ఎలాంటి ఎద్దు కాపేసింది కదా, ఎలాంటి వాటికి తగ్గొచ్చు మీరు వేసిన చెట్టు? ఎప్పుడు తగ్గుతుందో ఒకరు చెప్పిన కూడా కొడతాం. కోసం ఎలా చెప్తావు? ఇప్పుడు ఏమేమి వాడినావు చెట్టుని? ఏమిలా నవ్వు కోసం వాడిన అట్లా. నవ్వా ఇది షేదు కదా, దానికి షేదు కొడితే రెండు తక్కువ అవుతుంది ఏమన్న అట్లా. ఇది ఒక 4-5 దినాలు అయింది. ఇది అరంతా కురుపులు కురుపులు ఉండే, కొద్దిగా సాప్ అయింది లైన్ అంతా. అరంతా వాడేసినట్లే ఉండే ఫుండ్లు, వాళ్ళు మారిపోయినట్లే కనపడతాం. లేకుంటే కొద్దిగా ఎట్లా ఉండే అంటే నీరు నీరు ఎట్లా ఉంటుంది, నీరు అట్లా ఉండే. ఇప్పుడు ఒక 5 రోజులు కొట్టి పెట్టి కొద్దిగా నీరు నీరు లెక్క వాడి లెక్క అట్లా. మనం ఇంకా చూసలేము కదా ఏమొస్తుంది నవ్వా. మన గాడి తుప్పుడు అట్లాది అంటే వచ్చిన జీవ వచ్చిన ఇద్దరు వస్తాయి, ఒక లేకున్నది లేదు. అది తొండ నాకితే బిల్లలు మాత్రం పుడతావు, తొక్కడ గుద్దుకాడ ఏ సరిపోయేది. తొండ నాకితే ఏదైనా ఒకటి గాని చెక్క అట్లా అంతా నాకిస్తే తగ్గుతుంది అనమాట. అది గాని చెక్క నాకు వెళ్దాను తొండ కొరకు కదండి, తగ్గుతుంది. ఒక 3 నెలలు అయింట ఇవి 1,25,000. 3 నెలల కిందే నాలుగు బండ్లు అవ్వా. రెండు జతలు అమ్ముతామే ఇచ్చలేము, ఇంకా టైం ఏడాది ఇచ్చింది. ఇక్కడ ఇప్పుడు అమ్ముకుంటే ఇంకా మరి తెచ్చుకుని షేర్ కాదు. వెళ్తా రెండు సరిపోతా, భూ పక్క ఎడప పక్క రెండు దిక్కులు పోతా. సరే సరిపరిగా ఇదే మొత్తం 6 ఎకరాలు తిప్పుతాం. ఓ 6 ఎకరాలు తీసుకొని ఓ ఇంకా దగ్గర దగ్గర దగ్గరకే 15 ఎకరాలు ఎవరు ఈజీగా వెళ్ళిపోతా ఉంటుంది కదా. నువ్వా అది నవ్వు కేసుడి చుర్రమాట. ఇప్పుడు ఏం సల్ఫోదం పడేది కదా కొడితే ఏరంతా సల్ఫోదం అంటే అంతా మంచికి దాతది ఆరోగ్యం చెప్పి ఎండ్లు అంటే మరి ఇది మంట అది మంట. మొత్తానికి ఏ చెట్టు అంటారు మీరు వేసింది? ఇప్పుడు 24 రైతులు యూజ్ అవుతుంది చెప్పే చెట్టు, అది ఏం చెట్టు? అది అది చేదు మన దిబ్బలో మలిచిండే కదా. ఏ చెట్టు అంటారు? అది వంకాయలాక చెట్టు, తిక్ చెట్టు. అది అంతే ఇంకేమో ఉమ్మట్టి పువ్వు. అది ఎక్కడైనా దిబ్బలానే దొరుకుతుంది. ఏడు నవ్వు నవ్వులకు పుట్టేది అంతే, ఎలర్జీ సంబంధం లోకంలోకి పుడుతుంది. సూదులు వేసే కూడా తక్కువ కదా, ఏదో చేదు కదా డాక్టర్ చెప్పినాడు అంతే.
దాన్ని కొట్టుకునండి, ఒక వారం తెలిసిపోతుంది అని చెప్పి గులిగలు లేపించి అది చూసి ఇంకా లాస్ట్ పోనీ ఇదే ఉండదు. ఇప్పుడు ఇప్పుడు ఒక 5 రోజులు 6 రోజులు అయింది కొట్టి రౌండ్ ఫుల్లల్లా రౌండ్ తగ్గినాయి. ఉండాలి మరి, లేకుంటే మరి రౌండ్ ఫుల్ జోరు అవుతుంది కదా, తుడిచేసుకుంటుంది. కొద్ది గాలి ఆరితే నీరల్లో ఆరిపోతుంది, తగ్గుతుంది మరి. అది ఒక 3 రోజులు అయింది. పచ్చిది తెచ్చుకొని నూరుకునాల, పచ్చిది తెచ్చుకొని నూరుకుంటే మెదుగుతుంది మరి. ఎండిపోతే సరుము ఆరేళ్ళదా, పచ్చిది ఆడుంటుంది, నీరు సేదు తక్కువ అవుతుంది ఆరిపోతే. ఏ మరి నువ్వు ఆడుంటే అట్లా మ్యాథ్ మొబైల్ లేదు, మ్యాథ్ దొరుకున్నా వీడని ఉందా? ఇస్మాయిల్ నమ్మిలికల్లో.